హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాకి కాల్ చేసిన జగతి మేడం మహేంద్ర వసుధారా మాటలకి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు కదా ఇంతలో దేవయాని అక్కడికి వస్తుంది జగతి మేడం మహేంద్రని చూస్తూ ఏంటి మహేంద్ర నీకు కడుపు నొప్పి వచ్చిందని చెప్పావు తగ్గిపోయిందా అని అడుగుతుంది దేవయాని అయ్యో వదినగారు ఇంకా తగ్గలేదు వదిన గారు అని అంటూ ఉంటారు మహేంద్ర చాలే ఆపు మహేంద్ర మీరు నవ్వడం నేను చూశాను అని అంటుంది దేవయాని ఇంకా వెంటనే జగతి మేడం మహేంద్ర పైకి లేస్తారు చూడండి అయినా మీ కడుపు నొప్పి గురించి అడగడానికి నేను ఇక్కడికి రాలేదు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది దేవయాని ఏంటక్కయ్యా అని అడుగుతారు జగతి మేడం రేపు మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది మీరు కాలేజ్కి వెళ్ళటం లేదు అని అంటుంది దేవయాని ఫంక్షనా ఏం ఫంక్షన్ వదిన గారు అని అడుగుతాడు మహేంద్ర చెప్తాను మహేంద్ర ఆ విషయం దగ్గరికే వస్తున్నాను రేపు రిషికి పెళ్లి చూపులు అని అంటుంది దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగతి మేడం మహేంద్ర ఏంటి షాక్ అయ్యారా అని అడుగుతుంది అది కాదు వదిన గారు రిషికి పెళ్లి చూపులేంటి తనకి ఇప్పుడే అని అంటూ ఉంటాడనమాట మహేంద్ర చూడు మహేంద్ర మీకు ఎలాగో రిషిపై బాధ్యత ఉండదు మీరు మీ గురించే ఆలోచించుకుంటారు రిషి గురించి ఎప్పుడూ ఆలోచించరు కానీ రిషి గురించి ఆలోచించే బాధ్యత నాది రిషి ఇంకా ఎన్నాలని వసుధార గురించే ఆలోచిస్తూ వసుధార గురించే చూస్తూ కాలాన్ని గడిపేస్తాడు ఆ వసుధార ఎలాగో ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుంది తను హ్యాపీగానే ఇంట్లో ఉంటుంది ఆఫీస్కి కాలేజ్కి వస్తుంది పని చేసుకుంటుంది వెళ్ళిపోతుంది కానీ వసుధారానే ప్రేమించు నమ్ముకుని ఉన్న రిషి మాత్రం వసుధారా పెళ్ళైపోయిందని బాధపడుతూ తను మాత్రం ఏ పెళ్లి చేసుకోకుండా అలా సైలెంట్ గా ఉండిపోతాడా ఏంటి ఈ విషయం గురించి మీరు ఆలోచించరా అని అడుగుతుంది దేవయాని అంటే రిషి ఒప్పుకుంటాడో లేదోనని అని అంటూ ఉంటారు మహేంద్ర చూడు మహేంద్ర మీరు ఏం చేస్తారో నాకు తెలియదు మీరే రిషిని రేపు పెళ్లి చూపులకి ఒప్పించాలి తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత అని అంటుందన్నమాట దేవయాని కరెక్ట్గా అప్పుడే ఫనీంద్ర వస్తాడు ఇంక మహేంద్ర ఫనీంద్రతో అన్నయ్య నువ్వేనా చెప్పన్నయ్య వదిన గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అని అంటూ ఉంటాడు మహేంద్ర చూడు మహేంద్ర నాకెందుకో ఈసారి దేవయాని చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వసుధారా రిషి పెళ్లి చేసుకుంటారని మనమందరం అనుకున్నాం వసుధారా రిషి ఒకరికొకరు ప్రేమించుకున్నారు ఆ మాట నిజమే మనందరం కలిసి పెళ్లి చేద్దాం అనుకున్నాం ఆ మాట కూడా నిజమే కానీ తన ఊరు వెళ్ళాక వసుధార వేరే ఎవరినో పెళ్లి చేసుకుంది వసుధార పెళ్లి చేసుకోవడంలో మన ప్రమేయమే లేదు ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి గురించి రిషి ఇంతకాలం ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే తన దారి తను చూసుకుంది తన లైఫ్ తన ఇష్టం వసుధారా పెళ్లి చేసుకుంది రేపు పొద్దున పిల్లలు కూడా కంటుంది కానీ ఇటు రిషి మాత్రం వసుదారా గురించి ఆలోచిస్తూ ఇంకా కాలేజీలోనే ఉండిపోయి ఎన్నాలని ఉంటాడు అందుకే రిషి మానసికంగా కాస్త స్ట్రాంగ్ అవ్వాలన్నా రిషి వసుదారాన్ని మర్చిపోవాలన్నా రిషికి ఖచ్చితంగా పెళ్లి సంబంధం చూడాలి రిషి కూడా ఒక అమ్మాయి తన పార్ట్నర్గా తను సైకలాజికల్గా తను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు రిషి కూడా కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది అని అంటూ ఉంటారు ఫనీంద్ర అది కాదన్నయ్యా అని అంటూ ఉంటాడు మహేంద్ర లేదు మహేంద్ర ఈ విషయంలో మాత్రం దేవయాని చెప్పిందే కరెక్ట్ దేవయాని ఈసారి నువ్వు చాలా కరెక్ట్గా మాట్లాడావు రేపు పొద్దున్నే పెళ్లి చూపులు అమ్మ జగతి మహేంద్ర మీరిద్దరే రిషిని ఒప్పించాలి పద దేవయాని అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫనీంద్ర దేవయాని ఏంటి మహేంద్ర ఇది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడిప్పుడే కాస్త రిషి వసుధార మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారనుకున్నాం వసుధార ఎలా అయినా నిజాన్ని బయట పెడుతుంది అని అనుకుంటున్నాం కానీ ఈలోపే ఇలా దేవయాని అక్కయ్యా ఇంకో ప్లాన్తో ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది జగతి మేడం మహేంద్ర అంటూ ఉంటారు జగతి నాకు ఒక్క విషయం మాత్రం అర్థమైంది ఏదైనా మన మంచికే అనుకోవాలి అని అంటూ ఉంటారు మహేంద్ర నాకు నువ్వు చెప్తుంది అర్థం కావటం లేదు అని అంటూ ఉంటారు జగతి మేడం చూడు జగతి నిజాన్ని రిషి అంతట రిషినే తెలుసుకోవాలి అని వసుధార అంటుంది వసుధార ఎలాగో నిజం చెప్పదు మనమా వసుధార మన దగ్గర మాట తీసుకుంది అందుకే రిషి అంతట ఋషినే ఆ చిక్కుముడిని విప్పాలి విప్పేటట్లు మనం చేయాలి వసుధారా నిజం చెప్పదు కాబట్టి రిషికి నిజం తెలిసేటట్లు రిషి ఆ విషయం గురించి ఆలోచించేటట్లు మనమే రిషిని రూపొందించాలి మనమే రిషి మైండ్ని టర్న్ చేయాలి జగతి అని అంటూ ఉంటారు మహేంద్ర ఇంతలో రిషి ఇంటికి వస్తాడు అప్పుడే దేవయని ఎదురు వెళ్తుంది నాన్న రిషి అని అంటూ ఉంటుంది పెద్దమ్మా నా మూడేమీ బాలేదు నేను ఫ్రెష్ అవుతాను పెద్దమ్మా అని చెప్పేసి తన రూమ్లోకి స్ట్రైట్ గా రిషి ఇది ఇలా ఉండగా వసుధార ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా చక్రపాణి వసుదారా కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు వసుధార వచ్చి రాగానే నాన్న భోజనం చేశారా అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా అని అంటూ ఉంటారు చక్రపాణి నేను వండుతాను ఆగండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతుంది వసదారా ఏంటి ఇవాళ వసు ఇంత కోపంగా ఉంది అని వెనకాలే వెళ్తారు చక్రపాణి అమ్మ వస్సు ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు ఏం చెప్పమంటావు నాన్న ఏమీ అవ్వలేదు మీకు వండుతున్నాను ఆగండి అని చెప్పి ఇంకా వంట చేస్తూ ఉంటుంది వసదారా అది కాదమ్మా నువ్వు రిషీబాబు ఇద్దరూ కలిసి పల్లెటూరికి వెళ్ళి కిట్లు పంచాలన్నారు కదా ఆ కార్యక్రమం ఎలా సాగింది అని అడుగుతూ ఉంటానమాట చక్రపాణి బాగానే సాగిందన్న అవన్నీ అన్ని బాగానే జరుగుతాయి ఎవరు మనస్సును అర్థం చేసుకోవాలో వాళ్ళు మాత్రం అర్థం చేసుకోరునా అని అంటూ ఉంటుంది వజదార అమ్మా ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు చక్రపాణి ఏం లేదు నాన్న రిషి సార్ నా మనసునే అర్థం చేసుకోవట్లేదు ఆ తాళి కట్టింది ఎవరు ఎవరు అని నన్ను పదే పదే ప్రశ్నిస్తున్నారు నేను ఎలా చెప్పను నాన్న మిమ్మల్నే భర్తగా ఊహించి భావించి నేను ఈ తాళి వేసుకున్నాను రిషి సార్ నా భర్త మీరే రిషి సార్ అని నా నోటితో నన్ను ఎలా చెప్పమంటారు రిషి సార్ ఎన్నెన్ని మాటలు అన్నరు నన్ను నేను అస్సలు చెప్పను రిషి సార్ అంతటి రిషి సరే నిజాన్ని తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది వసుధారా అమ్మా వసుదారా నా మాట విను రిషి సార్కి నిజం చెప్పమ్మా నిజం చెప్తే రిషి సార్ అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటారు చక్రపాణి లేదు నాన్న నిజం ఎవరైనా చెప్పే కంటే వాళ్ళంతట వాళ్ళ తెలుసుకుంటేనే వాళ్ళ మనసులో బలంగా అది ముద్రించబడుతుంది నేను నిజాన్ని చెప్పను రిషి సార్ అంతటా రిషి సరే నిజాన్ని తెలుసుకోవాలి అంతే అని స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది వసుదారా ఇంకా నైట్ అవుతుంది రిషి తన బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు వజ్దారా ఇలా చేస్తుంది అంటే ఇన్నాళ్ళు తను నాపై చూపించింది అసలు ప్రేమేనా ప్రేమలా నటించిందా వసుదారాన్ని చూస్తే అలా అనిపించటం లేదు కానీ తన ఊరు వెళ్ళిపోయాక మారిపోయింది వేరే ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చింది అతన్ని కనీసం తను నాకు చూపించిన కూడా చూపించట్లేదు కానీ చాలా క్లోజ్గా ఉన్నట్టు చెప్తుంది అతన్ని ఏమైనా అంటే వసుదారాకి చాలా కోపం వస్తుంది ఎందుకని వసదారా ఇలా బిహేవ్ చేస్తుంది నన్ను కాకుండా వసదారా అంతలా ఎవరిని ప్రేమించింది అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి అప్పుడే జగతి మేడం మహేంద్ర డోర్ తరుతారు లోపలికి రావచ్చా రిషి అని అడుగుతారు రండి డాడ్ అని పైకి లేస్తాడు రిషి రిషి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు మనసేమి బాలేదు డాడ్ అని చెప్తాడు పాపం రిషి నాన్న రిషి నీకు ఒకే ఒక్క విషయం చెప్పాలని వచ్చాను ఒక చిక్కుముడి ఉంటే దాన్ని మనమంతట మనమే తీయడానికి చూడాలి కానీ వేరే వాళ్ళ సహాయంతో తీయడానికి చూడకూడదు నాన్న అని అంటూ ఉంటారనమాట మహేంద్ర డాడ్ మీరు ఏ విషయం గురించి చెప్తున్నారో నాకు అర్థమైంది వసుధార గురించే కదా డాడ్ వసుధార వేరే ఎవరినో పెళ్లి చేసుకుంది తను ఎలా ఉంటాడో మనకు తెలియదు ఏం చేస్తున్నాడో తెలీదు ఉంటాడో తెలీదు తన గురించి ఏదైనా మాట్లాడితే మాత్రం వసుదారకి కోపం వచ్చేస్తుంది ఎందుకు డాడ్ ఎందుకు వసుదారా నా జీవితంతో ఇలా ఆడుకుంటుంది అని అడుగుతాడు రిషి ఇన్నాళ్ళు వసుధారాన్ని రాజీవ్ పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాం కానీ ఇప్పుడు రాజీవ్ పెళ్లి చేసుకోలేదని తెలిసింది మరి ఎవరు డాడ్ అని అడుగుతూ ఉంటాడనమాట రిషి మహేంద్రని రిషి కొన్ని నిజాలు నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది నాన్న మేమెవరం నీకు సహాయం చేసే పరిస్థితిలో కూడా ఉండం కానీ ఒక్క విషయం ఆలోచించుకో నిజం తెలుసుకుంటేనే నీకు వసుధార అంటే ఏంటో తెలుస్తుంది అదొక్కటి మాత్రం మేము చెప్పగలం ఇంతకీ మేము ఎందుకు వచ్చామో నీకు చెప్తున్నాం రేపు నీకు ఒక అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అని అంటాడు మహేంద్ర డాడ్ పెళ్లి చూపులా అని అంటూ ఉంటాడు రిషి అవును రిషి పెళ్లి చూపులు అక్కయ్య దగ్గరుండి జరిపిస్తాము అన్నారు నువ్వు పెళ్లి చూపులకి రావాలి రిషి అని అంటూ ఉంటారు జగతి మేడం మేడం ఎలా మేడం ఎలా అని అడుగుతూ ఉంటాడు రిషి చూడు రిషి నీ మనసును నువ్వు బాధ కాలం అది నిన్ను బాధిస్తూనే ఉంటుంది ఒక్కసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఆలోచించు నిన్ను వసుదారా మోసం చేసింది మోసం చేసింది వేరే ఎవరినో పెళ్లి చేసుకుంది అనే ధోరణిలోనే నువ్వు ఉంటున్నావు కానీ ఒక్కసారి గేట్ దాటి బయటికి వచ్చి నీ మనసుని దాటి బయటికి వచ్చి అసలు ఏం జరిగి ఉంటుంది అన్నది ఊహించుకో అని అంటారు జైతీ మేడం మేడం వసుదారా నన్ను కాకుండా ఎవరిని ఇంకా ప్రేమించలేదు కదా మరి ఎంత ఇష్టంగా ఎవరితో తాని కట్టించుకుంది ఎందుకు మేడం ఎందుకు ఇలా అని అంటూ ఉంటాడు రిషి అక్కడే రిషి అక్కడే నీకు సమాధానం దొరుకుతుంది సరే పదమహీంద్ర మనం వెళ్దాం బాగా ఆలోచించు రిషి ఆలోచించుకో అని చెప్పేసి ఇంకా జగతి మేడం మహేంద్ర వెళ్ళిపోతారు ఏంటి మేడం ఈ ప్రశ్నలోనే సమాధానం ఉంది అంటున్నారు అసలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా వసుధార కూడా ఆలోచిస్తూ ఉంటుంది రిషి సార్ మీరు వేసే ప్రశ్నల్లోనే సమాధానం ఉంది నేను మీకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాను ఇంత ఇష్టంగా నా భర్త గురించి ఎందుకు చెప్తున్నాను ఎవరై ఉంటారు అనే ఒక్క ఆలోచన మీకు వస్తే చాలు మీకు సమాధానం దొరుకుతుంది రిషి సార్ సమాధానం దొరికేంత వరకు నేను ఓపిక్గా మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను రిషి సార్ ఎదురు చూస్తూనే ఉంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధారా ఇంకా మార్నింగ్ అవుతుంది వసుధారా రెడీ అయి కాలేజ్కి వస్తుంది ఇంకా క్యాబిన్స్ అన్ని చూస్తూ ఉంటుంది ఏంటి రిషి సార్ ఇంకా కాలేజ్కి రాలేదు రాకపోతే రాకపోని నాకేంటి ఆయన రిషి సార్తో నేను మాట్లాడ్ను నన్ను ఊసర వెళ్ళి అంటారా ఇప్పటి నుండి నాలో ఉన్న అన్ని రంగులు రిషి సర్కి చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను ఈ వసుదారా అలిగితే ఎలా ఉంటుందో రిషి సర్కి వాళ్ళ తెలియాల్సిందే అని అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్దామని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వసుదారా జగతి మేడం మహేంద్ర క్యాబిన్ కూడా చూస్తుంది ఏంటి మేడం సార్ కూడా ఇవాళ రాలేదు రిషి సార్ కూడా రాలేదు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇద్దరు లెక్చరర్స్ వసుదరా దగ్గరికి వస్తారు వసదారా వచ్చావా నీ గురించే వెయిట్ చేస్తున్నాం అని అంటూ ఉంటారు ఎందుకు మేడం అని అడుగుతుంది వసుదారా అదేంటి నీకు తెలీదా ఇవాళ రిషి సర్కి పెళ్లి చూపులు కదా అని అంటారు లెక్చరర్ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసదారా మేడం ఏంటి మీరు మాట్లాడేది అని అంటుంది అవును వసదారా ఇవాళ రిషి సర్కి పెళ్లి చూపులు అందుకే జగతి మేడం మహేంద్ర సర్ రిషి సార్ ఎవరు ఇవాళ కాలేజీకి రాలేదు ఆమె ఏంటి అని చెప్పి అడిగితే ఇదిగో నీకు మేలు పెడతామని చెప్పారు ఇవాళ కాలేజ్కి సంబంధించిన అన్ని వర్క్స్ నువ్వు చూసుకుంటామని చెప్పారు అందుకే నీ దగ్గరికి మేము రావాలని ఇప్పుడే అనుకుంటున్నాం నువ్వు వచ్చావు నిజంగా రిషి సార్కి నీకెలాగో పెళ్ళైపోయింది రిషి సార్ కూడా పెళ్ళైపోతే ఎంత బాగుంటుందో కదా వసదారా ఆ అమ్మాయి ఎవరో చాలా లక్కీ రిషి సార్ లాంటి గొప్ప మనసున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అని లెచ్చిన సిద్ధరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా వసదారా అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అని అంటూ ఉంటారు లెక్చరర్స్ మేడం నేను ఇప్పుడేమి చెప్పలేను మేడం అని చెప్పేసి స్పీడ్గా ఇంకా ఆటోలో వెళ్ళిపోతుందనమాట వజదారా ఏంటో ఈ వజదారా తను మాత్రం హ్యాపీగా పెళ్లి చేసుకుంది రిషి సార్కి పెళ్లి చూపులంటే మాత్రం తట్టుకోలేకపోతుంది అని అంటూ ఉంటారు ఇంకొకరు ఇచ్చినేమో అవునులే అయినా పెళ్లి ఇంకొకటి చేసుకుంది కానీ ఇప్పటికీ రిషి సార్ వెనకాలే తిరుగుతుంది ఈ వజ్దారకున్న లాంటి తెలివితేట్లు ఎవరికి ఉంటాయిలే మనకెందుకు వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా ఇద్దరు వాళ్ళ క్యాబిన్కి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఇటు జగతి మేడం మహేంద్ర ఆలోచిస్తూ ఉంటారు నాకెందుకో నాకు నచ్చటం లేదు మహేంద్ర ఈ డెకరేషన్ ఇదంతా రిషికి ఇప్పుడు పెళ్లి చూపులు అంటే ఒకవేళ రిషి వస్సుపై కోపంతో ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తే అని అంటూ ఉంటారు జగతి మేడం అయ్యో జగతి నాకు ఇందాకే ఒక థాట్ వచ్చింది తెలుసా నువ్వుతో చెప్దామనే లోపు నువ్వు ఇలా అంటున్నావు జగతి ఒక్క విషయం చెప్పమంటావా ఇప్పుడు రిషికి పెళ్లి చూపులు జరుగుతుంది వసుదారా ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది అని అంటారు మహేంద్ర అదేంటి మహేంద్ర రిషికి చూపులు జరిగితే వసు ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు అయ్యో జగతి వసుధార మెల్లో కట్టింది మన రిషినే కదా అసలు నిజమేంటో వసుదార ఎవరికి చెప్పట్లేదు రిషికి తెలీదు ఇలా ఇంత ప్రెజర్ పెడితేనైనా రిషికి పెళ్లి చూపులు జరుగుతుందని తెలిసినైనా ఖచ్చితంగా రిషిని ఎక్కడ కోల్పోతానని భయపడైనా వసుదార వచ్చి నిజాన్ని అందరి ముందు బయట పెడుతుంది జగతి అని అంటారన్నమాట మహేంద్ర అవును మహేంద్ర నేను ఈ విధంగా ఆలోచించలేదు నిజంగా ఈ మధ్య నీకు తెలివితేటలు బాగా వస్తున్నాయి మహేంద్ర అని నవ్వుతూ చెప్తారు జగతి మేడం ఏమనుకుంటున్నావు జగతి ఇప్పటికైనా చాలా తెలివైన వాడి మహేంద్ర భూషణ్ అని అందరూ అంటూ ఉంటారు తెలుసా అని నవ్వుతూ ఉంటాడు అనమాట మహేంద్ర చాలే పద రిషి దగ్గరికి వెళ్దాం అని చెప్పి రిషి దగ్గరికి వెళ్తారనమాట జగతి మేడం మహేంద్ర రిషి మాత్రం ఎప్పుడు కాలేజ్కి వెళ్ళే అవుట్ నార్మల్ నార్మల్గా ఉంటాడు అయ్యో నాన్న రిషి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు ఇవాళ పెళ్లి చూపులు ఈ డ్రెస్ ఏంటి ఆగు నేను చూస్తాను అని చెప్పి యాక్టివ్గా మహేంద్ర ఇంకా కబోర్డ్స్ అన్ని వెతుకుతూ ఒక డ్రెస్ని బయటికి తీస్తారు ఆ ఇది నీకు సూపర్ ఉంటుంది నాన్న అని అంటూ ఉంటారు ఏంటి డాడ్ మేడం ఇంత హ్యాపీగా ఉన్నారు ఎందుకని వీళ్ళకి కొంచెం కూడా బాధగా లేదా డాడ్ మీకు అని అంటూ ఉంటారు చూడు రిషి మాకు ఎలాంటి బాధ ఎలాంటి టెన్షన్ ఎలాంటి భయం లేదు ఎందుకంటే నీకు పెళ్ళవాలేరే కదా మేమందరం చూస్తున్నది హ్యాపీగా ఉంది రిషి ఈ డ్రెస్ వేసుకోండ్రా అని చెప్తూ ఉంటారు మహేంద్ర వద్దు డాడ్ నాకు ఇదే నచ్చుతుంది అని వెళ్ళిపోబోతూ ఉంటాడు రిషి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు మేడం అని పిలుస్తాడు ఆ చెప్పు రిషి అని అంటారు జగితీ మేడం మీరు తప్పు చేశారు మేడం అని అంటాడు రిషి నేనేం తప్పు చేశాను అన్నట్టు చూస్తూ ఉంటుంది జగతి మేడం మీరు వసుధారాకి ఆ నల్ల పూసల్ని ఇచ్చి తప్పు చేశారు మేడం అని చెప్పేసి రూమ్ నుండి వెళ్ళిపోతాడనమాట రిషి ఇంకా మాటకి నవ్వొస్తూ ఉంటుంది జగతి మేడం మహేంద్రకి ఇంకా రిషి అలా హాల్లోకి వస్తాడు దేవయని రిషి దగ్గరికి వెళ్తుంది నాన్న రిషి ఏం నాన్న ఇంకా ఇదే డ్రెస్ వేసుకున్నావేంటి నేను నీకు సెలెక్ట్ చేయనా అని అడుగుతూ ఉంటుంది వద్దు పెద్దమ్మా నాకు ఈ డ్రెస్సే కంఫర్టబుల్గా ఉంటుంది అని అంటూ ఉంటారు నాన్న పెళ్ళికూతురు వాళ్ళు ఆన్ ఆన్ ద వేలో ఉన్నారు వాళ్ళకి ఫ్లైట్ మిస్ అయిందంట అందుకే వాళ్ళు కాస్త రావడానికి లేట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు ముందు గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ వస్తుందని చెప్పారు పంతుల్ని కూడా మంచి ముహూర్తం అడిగాను ఈవినింగ్ బాగుందన్నారు అంతలోపు నువ్వు రిలాక్స్ అవునా అని అంటూ ఉంటుంది దేవయాని అయితే పెద్దమ్మ నేను కాలేజ్కి వెళ్తాను అని అంటాడు రిషి రిషి కాలేజ్ ఏంటి నాన్న ఇవాళని పెళ్ళి చూపులు ఇవాళ నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి నువ్వు మనసులో ఎవ్వరి గురించి ఆలోచించొద్దు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు ఇవాళంతా నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి రిషి అని అంటూ ఉంటారు దేవయాని ఇంకా పాపం సైలెంట్గా ఉంటాడు రిషి వసుదార గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా వసుధార ఇంటికి వచ్చేస్తుంది ఇంకా చక్రపాణి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వసుధార తన రూమ్కి వెళ్తుంది రూమ్కి వెళ్ళి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత బయటకు వస్తుంది వసుధారాన్ని చూసి అలా నించొని చూస్తూ ఉండిపోతారు చక్రపాణి ఇటువైపు వసుదార చూసేసరికి వసుధార మినిస్టర్ గారిచ్చిన పట్టు చీరని కట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి బయటకు వస్తుంది అమ్మ వసుదారా అని అంటూ ఉంటారు నాన్న నేను ఒక డెసిషన్కి వచ్చాను నాన్న ఇవాళ రిషి సర్కి నిజం అన్న నిజం చెప్పేస్తాను అని అంటుంది వసదారా అమ్మా నేను నేను ఆ రోజు గురించే కోరుకుంటున్నాను నువ్వు రిషి సర్కి నిజం చెప్పాలి మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండాలి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా అని ఇంకా బ్లెస్ చేస్తూ ఉంటారు చక్రపాణి వసుధార మనసులో అనుకుంటుంది నాన్న రిషి సార్కి పెళ్లి చూపులు అరేంజ్ చేశారని చెప్తే మీరు ఇంకా టెన్షన్ పడతారు అందుకే మీ దగ్గర ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు కానీ ఆ పెళ్లి చూపులు ఎలా జరుగుతుందో నేను చూస్తాను రిషి సార్ అంటే నా సొంతం రిషి సార్ వేరే అమ్మాయిని చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు రిషి సార్ అంటే వసుధారా వసుధార అంటే రిషి సార్ పెళ్ళి ఎలా ఆపాలో పెళ్లి చూపులు నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ ఇంకా ఆటోలో రిషి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది వసుధారా ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫాదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్